కృష్ణా జిల్లా విజయవాడ గ్రామంలో ఉన్న గ్రామంలో పోలింగ్ కేంద్రాలను ఉత్తర మండల ఏసీపీ షేక్ షాను మరియు పోలీసు సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ గ్రామీణ మండలంలోని మొదట విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే గ్రామాలలో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది. విజయవాడ గ్రామీణ మండలం నున్న పాతపాడు, నైనవరం, అంబాపురం, కొత్తూరు, తాడేపల్లి గ్రామ పంచాయతీలలో మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ అంతంత మాత్రంగా కనిపించింది. ఆయా పంచాయతీల ఎన్నికలు నామినేషన్ విత్ డ్రావాల్ ప్రక్రియ సవ్యంగా సాగేలా పోలీసు ఉన్నతాధికారులు గ్రామాలలో పర్యటించారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులకు ఇంటి పోరు తప్పేటట్లుగా గ్రామాలలో వాతావరణం కనిపిస్తుంది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఒకే స్థానంలో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆదివారం చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆయన బలపరిచి ప్రతిపాదించిన ఆయన కూడా ఎవరు ప్రతిపాదించే ఎవరు మేడం రెండోది